అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వాటిన్నిటిని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది. ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడువొడ్డున ఒక పబ్బులో ఒక మైనర్ బాలికపైన అత్యాచారం జరిగితే ఇప్పటి వరకు కూడా ఏ కుల సంఘాలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరు కూడా స్పందించకపోవడం శోచనీయం. కేవలం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రమే ఈ యొక్క మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారం పట్ల ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందు గురించి ఈ యొక్క విషయం పైన స్పందించడం లేదని చెప్పేసి ఈరోజు ఒక కార్యకర్తగా మా యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరుగుతుంది. సమాజమే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికారం కోసం పాకులాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే ఎంఐఎం కావచ్చు, లేకుంటే సిపిఎం సిపిఐ కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది అని చెప్పేసి దాదాపుగా 10 రోజుల నుంచి న్యూస్లలో వస్తుంది, పేపర్లలో వస్తుంది. ఎందు గురించి ఈ యొక్క పార్టీలు స్పందించడం లేదని చెప్పేసి ఈరోజు ఒక బీజేపీ కార్యకర్తగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. అంటే అత్యాచారం జరిపిన దాంట్లో ఒక ఎంఐఎం కార్యకర్తల యొక్క పిల్లలు మన్మండ్లు ఉన్నారని చెప్పేసి మీరు అంతా కూడా భయపడుతున్నారా? లేకుంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి మీరు భయపడుతున్నారా? లేకపోతే ఒక మినిస్టర్కి సంబంధించినటువంటి మనమడు ఉన్నారని చెప్పేసి అభియోగాలు వస్తున్నందుకు మీరు అందరూ కూడా భయపడుతున్నారా అని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా మేము మిమ్మల్ని అందరూ కూడా అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా మేము ఈ యొక్క ఎంఐఎం కార్యకర్తలకు కానీ, లేకుంటే ఎంఐఎంకి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, లేకుంటే టీఆర్ఎస్ ఈ యొక్క పెద్ద నాయకులకు కావచ్చు, మేము అందరూ కూడా ఒకటే ఒకటి అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మైనర్ బాలిక పైన ఎవరైతే ఈ యొక్క పబ్బులు అత్యాచారం చేశారో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. ఏదైతే గతంలో అమ్మాయిల పైన అఘాయితం జరిగినప్పుడు ఏదైతే ఎన్కౌంటర్ చేసి ఈ యొక్క సమాజానికి ఒక మంచి మెసేజ్ ఎట్లయితే ఇచ్చినారో అదే విధంగా వీరిపైన కూడా అదే చర్యలు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి, కాంగ్రెస్ నాయకులు మేల్కోవాలి. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వము ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే సిగ్గు లేకుండా డీజీపీ ఆఫీసో లేకుంటే ప్రగతి భవనం పోయి అక్కడ ధర్నా చేయాల్సింది పోయి అడిగిన పాపానికి అడిగినందుకు బీజేపీ కార్యకర్తలపైన బీజేపీ కార్యాలయం పైన దాడిలకు వస్తున్నారంటే మీ యొక్క విఘ్నత, మీ యొక్క విశిష్టత ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసింది నలుగురు అని చెప్పేసి మా యొక్క ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గారు మీడియా ముందరకు వచ్చి ఆ యొక్క ప్రూఫ్లను ముందర పెట్టినటువంటి సందర్భంలో వాటిని తీసుకొని ఆ యొక్క మినిస్టర్ ఆ యొక్క ఎమ్మెల్యే యొక్క మన్మడి మీదనో లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేసే అంత దమ్ము లేనటువంటి మీరు ఈరోజు బీజేపీ కార్యాలయంకి వచ్చి కార్యక్రమం చేస్తున్నారంటే మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అవును, ఈరోజు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒక మైనర్ బాలి యొక్క వివరాలు చెప్పినందుకు మీ మీద కేసులు పెడతామని చెప్పేసి అంటున్నారు. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి. మీరు చేయాల్సినటువంటి పని బీజేపీ కార్యకర్తలుగా బీజేపీ ఎమ్మెల్యే ఒక వ్యక్తి చేయడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా రోడ్లపైకి వచ్చి మేము అన్యాయం జరిగిందని చెప్పేసి అంటే ఆ వ్యక్తులను పట్టుకోలేనటువంటి మీరు ఈరోజు మీరు మాట్లాడతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఫోక్సో యాక్ట్ ప్రకారము ఏ యొక్క మైనర్ బాలికలు కానీ మైనర్ వ్యక్తులే కానీ మేము వివరాలు ఎక్కడ కూడా మేము చెప్పడం లేదు. మాకు కూడా తెలుసు చట్టాలు, మాకు కూడా తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మాకు కూడా తెలుసు యాక్ట్లు. అక్కడ మైనర్ బాలిక ఉంది కాబట్టి మేము ఆ యొక్క అమ్మాయి యొక్క ముఖము కానీ ఆ అమ్మాయి యొక్క ఆ యొక్క పేర్లు కానీ మేము ఎక్కడ కూడా వెలువరచలేదు. నేను అయినా కానీ అత్యాచారం చేసిరని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తులను వదిలేసి ఈరోజు మా ఎమ్మెల్యే పైన మీరు కేసులు బనాయించడం కానీ మా యొక్క రాష్ట్ర కార్యాలయం పైన ధర్నాకు వచ్చినటువంటి ఎన్ఎస్ఏ వ్యక్తుల మీద ఎలాంటి కేసులు చేయకుండా మా మీద చేయడము ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్కి సమంజసం అని చెప్పేసి మేము ఒకటే ఒకటి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ మీద తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం కోల్పోనీయకుండా మీరు ఖచ్చితంగా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అభియోగం వచ్చినందుకు వారిని కఠినంగా మీరు శిక్షించకపోయినప్పుడు కూడా సరైనటువంటి పద్ధతిలో ఎంక్వైరీ చేసే ప్రయత్నం అన్న మీరు ఎక్కడన్నా చేసిరా అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మైనర్ బాలికను ఎవరైతే రేపు చేయడం జరిగిందో అత్యాచారం చేయడం జరిగిందో ఆ యొక్క నలుగురు నిందితులని ఖచ్చితంగా రోడ్ల మీద తీసుకొచ్చి శిక్షించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. ప్రతి కార్యకర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త రోడ్ల మీదకి వచ్చి మేము మా యొక్క నిరసన తెలియజేస్తాం. ఇది మా హక్కు,
మా హక్కుని మేము ఎక్కడ కూడా మేము వదులుకునే పరిస్థితి లేదు. మేము చట్టానికి లోబడే మేము మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి చట్టాలకు వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా చేయము. మీరు చట్ట విరుద్ధంగా కనుక మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మమ్మల్ని వంచాలని చూస్తే మాత్రం మీ యొక్క పీఠాలకు అధినించేదానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు మీరందరూ కూడా మేల్కొనాలి. ఎవరైతే ఈ యొక్క మైనర్ బాలిక పైన ఎవరైతే నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారో వారిని ఇక్కడ కూడా పక్షపాతం లేకుండా వారిని తీసుకొచ్చి సరైనటువంటి పద్ధతిలో ఎంక్వైరీ చేసి ఆ యొక్క బాలికకు మీరు న్యాయం చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ మీద ఉన్నటువంటి విశ్వాసం అదే విధంగా ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని కూడా మేము రోడ్ల మీదకి ఈడ్చేసినటువంటి రోజులు దగ్గర పడతాయని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కేసీఆర్ గారు లేకుంటే ట్విట్టర్లో వచ్చి చెప్పేటువంటి మన యొక్క కేటీఆర్ గారు అదేవిధంగా కవిత గారు తమాయిలకు నేను న్యాయం చేస్తా అన్నటువంటి కవిత గారు కానీ వీరందరూ కూడా మీరంతా కూడా ఎంఐకి భయపడి వారి యొక్క మన్మన్నని వారి యొక్క ఫ్యామిలీని మీరు కాపాడే ప్రయత్నం చెయ్యొద్దని చెప్పేసి ఒక సందర్భంగా నేను కోరుతూ వారికి నష్టం జరగకుండా మీరందరూ కూడా అమ్మాయికి నష్టం జరగకుండా మీరందరూ కూడా న్యాయం చేసే విధంగా మీరు ముందుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇస్తున్నాను.